सिद्दिपेट जिला दुब्बाक बालाजी वेंकटेश्वर देवालय में प्रधान मोदी की दीर्घायुष प्रसाद बीजेपी नायक पूजल निर्वहिंचार अनंतरं वारु मात्लाडुतू पंजाब राष्ट्र पर्यटन को वेल्लिन मोदी केवल बीजेपी नायकुडु मात्रमे कादनी 140 कोट्लकु पैगा जनाभा कलिगिन भारत देशानिकि प्रातिनिध्यं वहिस्तुन्न प्रधानि अन्नारु भारत प्रधानि तम राष्ट्रंलो पर्यटिस्तुन्नप्पुडु आयन रक्षण बाध्यतनु पंजाब कांग्रेस प्रभुत्वं गालिकि वदिलेसिंदनि मंडिपड्डारु 140 कोट्ल मंदि भारतीयुल ఆశీస్సులతో ఆ భగవంతుని కృపతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని భవిష్యత్తులో కూడా ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకూడదని దేవుని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణ శ్రీనివాస్ భాస్కర్ ఉపేందర్ పలువురు పాల్గొన్నారు. ప్రపంచంలో అగ్రగామికి దేశంగా తీర్చిదిద్దే చర్యలో భాగంగా అలుపెరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక రాజకీయ పార్టీ కొంతమంది తీవ్రవాద సంస్థలతో ఉగ్రవాద సంస్థలతో కలిసి ఆయన పైన అత్యాచారం చేయడం కోసం ఏదో కుట్రపడినారో దాన్ని దేశప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఒక వ్యక్తిని అంతం చేయాలనే ఒక కుట్రలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో చేసినటువంటి చర్యల్ని ఈరోజు దేశమంతా కూడా ఖండిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి సేవలు ఈ దేశానికి అవసరం, ఈ దేశ ప్రజలకు అవసరం. కాబట్టి నరేంద్ర మోడీ గారు వారు ఎల్లకాలము సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా వివిధ దేవాలయాల్లో పూజలు అర్చనలు హోమాలు యాగాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు దుబ్బాకలో శ్రీ బాలాజీ దేవాలయంలో శ్రీ నరేంద్ర మోడీ గారి పేరు మీద అర్చన కార్యక్రమం చేసి వారిని ఆ భగవంతుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయుర ఆరోగ్యాల గురించి అన్ని మండల కేంద్రాలలో మృత్యుంజయ హోమము హోమాలు పూజలు అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పార్టీ పిలుపు మేరకు దుబ్బాకలోని స్థానిక వెంకటేశ్వర ఆలయంలో దుబ్బాక మండల పార్టీ తరఫున ఇలా పూజలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఆరోగ్యాలు ఆయన దేశాన్ని ఎల్లవేళలు సేవలు చేస్తుండు. ఆయనకు భవిష్యత్తులో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ దేవుడు ఎల్లవేళలు ఆయనను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా దేవుణ్ణి కోరడం జరిగింది.